వెల్కమ్ టు ఆర్టీవీ ప్రస్తుతం మనం భీమవరంలో ఉన్నాం భీమవరంలో చేతన అని ఒక ఏడేళ్ల బాలిక భగవద్గీత రామాయణాన్ని అవలేల్గా చెప్పేస్తుంది గతంలో ఆర్టీవీలో కూడా ఇది మనం చూపించడం జరిగింది ప్రస్తుతం అయితే దసరా శరన్నవరాత్రి వేడుక సందర్భంగా అసలు దసరా విశిష్టత ఏంటో చేతనని అడిగి తెలుసుకుందాం రెడ్డి దసరా సందర్భంగా ప్రస్తుతం మనం ఎవరైతే ఏడేళ్ల బాలిక అవ్వలేలగా భగవద్గీత రామాయణాన్ని అవలేలగా చెప్పేస్తుంది గతంలోనే మనం ఇది కూడా చూపించాం అయితే ప్రస్తుతం దసరా సందర్భంగా అయితే దసరా విశిష్టత ఏంటో ఆ డైరెక్ట్గా చేతనని అడిగి తెలుసుకుందాం చేతన బాగున్నావా ఏంటి దసరా విశిష్టత ఏంటి అసలు మన భారతదేశంలో హిందువులు జరుపుకునే పండుగలలో దసరా పండుగ ఎంతో ముఖ్యమైనది దసరా పండుగను విజయదశమి దేవీ నవరాత్రులు నవరాత్రులు అని కూడా పిలుస్తారు ఆశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు నవరాత్రులు పదవ రోజున విజయదశమి కలిపి దసరా అంటారు అసలు దసరా పండుగ విశిష్టత ఏమిటంటే పూర్వము మహిషాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు అతనికి ఎన్ని పాపకృత్యాలు చేసినా తృప్తి కలుగలేదు ఎలాగైనా ముల్లోకాలను జయించాలనుకుంటాడు ఆ బ్రహ్మదేవుని నుండి వరాన్ని పొందాలనుకుంటాడు అన్న పానీయాలను మానుకొని ఎండకు వానకు లెక్క చేయకుండా ఏళ్ల తరబడి కఠోరమైన తపస్సు చేయసాగాడు అతని తపస్సు బ్రహ్మదేవుణ్ణి కదిలించింది బ్రహ్మదేవుడు మహిషాసురుడి ముందు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నారు అప్పుడు మహిషాసురుడు తనని అత్యంత శక్తివంతుణ్ణి చేయమని ఏ పురుషుడు తనని చంపలేనంత శక్తిని ఇవ్వమని కోరుకున్నాడు మహిషాసురుడు ఆడవారిని శక్తిహీనుగా భావించారు బ్రహ్మదేవుడు మహిషాసురునికి వరమిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు బ్రహ్మదేవుని నుండి వరం పొందిన తరువాత మహిషాసురుడు దేవతలను బంధించి హింసించసాగాడు ఈ విషయం తెలిసిన త్రిమూర్తులు ఆ మహిషాసుని వధించడానికి ఒకరి తరువాత ఒకరి యుద్ధం చేసినా కూడా వధించలేకపోతారు అప్పుడు త్రిమూర్తులు ఒక ఉపాయం ఆలోచించారు ఒక స్త్రీని సృష్టించారు ఆ స్త్రీమూర్తే దుర్గాదేవి ఆ దుర్గాదేవికి త్రిమూర్తులు తమ తమ ఆయుధాలను అందించారు ఆ మాత మరింత శక్తివంతురాలు అయ్యి హిమవంతుణ్ణి సింహవాహనంగా చేసుకొని ఆ మహిషాసురుడి మీద యుద్ధాన్ని ప్రకటించింది మహిషాసురుడు లక్షల కొద్ది సైన్యంతో దండెత్తాడు వివిధ రూపాలలో అనగా పులి గ్రంథ మహిష రూపాలలో అమ్మవారితో భీకర యుద్ధం చేశాడు దుర్గాదేవి మహిషాసురుడి సైన్యాన్ని తరిమి కొట్టింది ఈ యుద్ధం మొత్తం తొమ్మిది రోజులు జరిగింది పదవ రోజున దుర్గాదేవి మహిషాసురుణ్ణి అంతమందించింది తొమ్మిది రోజులు యుద్ధము చేసినందుకు గాను నవరాత్రులు పూజలు చేస్తారు పదవ రోజున దుర్గాదేవి మహిషాసురుణ్ణి వధించినందుకు విజయదశమి పండుగను జరుపుకుంటారు రామాయణం ప్రకారం ఈ విజయదశమి రోజునే ఆ శ్రీరామచంద్రమూర్తి దశకంఠుడైన రావణాసు నుండి వధించి విజయం సాధించారు మహాభారతంలో పాండవులు తమ అజ్ఞాతవాసాన్ని ముగించుకొని తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై నుండి తీసుకున్న రోజు కూడా ఈ విజయదశమి రోజునే ఈ విజయదశమి రోజున చాలా ప్రదేశాలలో బొమ్మల కొలువులు రావణవథ జమ్మి ఆకుల పూజ చేయడం ఆనవాయితీ ప్రైలపుత్రీ ద్వితీయా బ్రహ్మచారిణీ తృతీయా కూష్మాండేతి చతుర్థికి पञ्चमास्कन्दमातेति षष्ठा कात्यायनेति च सप्तमा कालरात्री च अष्टमा छातिभैरवी नवमा सर्वसिद्धिश्चेति नवदुर्गाः प्रकीर्तिता శుభాకాంక్షలు చూశారు కదా దసరా విశిష్టతను ఐదు నిమిషాల్లో గుక్క తిప్పకుండా చేతన ఎలా చెప్పిందో ఇంతేకాదు దసరాలో చాలా బిజీగా ఉంటుంది చేతన ప్రతిరోజు కూడా జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఎవరైతే ఉన్నాయో ఉంటాయో అక్కడ వారు చేతనాన్ని తీసుకువెళ్ళి అక్కడ ఇలాంటి పారాయణలు కూడా చెప్పిస్తూ ఉంటారు దసరాలో చాలా షెడ్యూల్ ఉంటుంది చేతనకి ఏడు సంవత్సరాల చేతనకి కానీ మనకి అడిగిన వెంటనే వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనకి టైం ఇచ్చి ఈ విధంగా చేశారు ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆర్టీవీ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇదే విధంగా చేతన ఏడు సంవత్సరాల చేతన దసరా సంబంధించిందే కాదు అన్ని హిందూ ధర్మానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా అవ్వలేక గొక్క తెప్పుకోకుండా చెప్పేస్తుంది గతంలో కూడా మనం ఇదే విషయాన్ని అడిగి తెలుసుకున్నది నీకు ప్రేరణ ఎవరంటే నా తల్లిదండ్రులే నాకు ప్రేరణ అని కూడా చేతన చెప్పిన మాటలు కూడా మనం వినే ఉంటాం ఇది ఈరోజు స్పెషల్ ఎపిసోడ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది